ఏలూరు జిల్లా చింతలపూడి మండల అధికారుల సమన్వయంతో జగన్ననా ఆరోగ్య సురక్ష కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోందని అధ్యక్షులు రామ్ సెట్టీ వెంకటేశ్వర రావూ, మండలం కన్వీనర్ చల్లా బత్తలా శ్రీనివాస్ రావూ, ఎంపీటీసీ సాగర్ అన్నారు. మండలంలో తిమ్మిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన జగన్ననా ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంఆర్ఓ కృష్ణజ్యోతి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష అంగన్వాడీ శాఖ ఏర్పాటు చేసిన బలవర్ధకమైన పదార్థాలు ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద చేసుకోవడం ద్వారా మనిషికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులకు ఈది రాజేష్, కొనకళ్ళ చెన్నారావు, విష్ణు, నారాయణ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా మొత్తం రాష్ట్రం ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. మరి ఇటువంటి కార్యక్రమంలో అంగన్వాడీ డిపార్ట్మెంట్ ద్వారా న్యూట్రిషన్ స్టాల్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము న్యూట్రిషన్ స్టాల్ అనేది పెగడవరం గ్రామంలో, తిమ్మిరెడ్డిపల్లి గ్రామంలో చూస్తున్నాము. మరి ఈ న్యూట్రిషన్ స్టాల్ నందు అంటే గర్భవతులకు కానీ బాలింతలకు కానీ మూడు నెలల వయసు నుంచి కూడా 6 నెలల వయసు నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు కూడా అందరికీ కూడా రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అంగన్వాడీ సెంటర్స్లోనే వాళ్ళకి మధ్యాహ్న భోజన కార్యక్రమం అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాగి జావా అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి పోషకాహారాన్ని మన ప్రభుత్వం ద్వారా అంగన్వాడీ డిపార్ట్మెంట్ ద్వారా మనం గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, అలాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ కూడా అందిస్తున్నాము. అంతేకాకుండా టేక్ హోమ్ రేషన్ అని చెప్పేసి బాలామృతం ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వీటన్నిటిని కూడా వాళ్ళు ఉపయోగించుకొని పోషకాహార లోపాన్ని నివారించుకోవచ్చునని, అదేవిధంగా రక్తహీనతను కూడా అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్స్ అన్నిటితోటి ఎన్ని రకాల వంటలు చేయొచ్చు అనేది ఈరోజు స్టాల్లో కూడా వీళ్ళు ఇక్కడ పరీక్ష చేయించుకుని ఒకవేళ ఇక్కడ కాని సమస్య ఎదురుంటే ఇంకా ఎంత పెద్ద ఆసుపత్రికైనా తీసుకెళ్ళి వారికి కూడా వైద్యం చేయించి మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని మన గౌరవ సీఎం గారు గొప్ప సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. మన వృద్ధులు పెన్షన్ తీసుకుని ఆ పెన్షన్ని మందులకు సరిపోయే వారికి ఇవాళ ఆ పరిస్థితి లేదు. వాళ్ళకి ఏ మందులైనా సరే 4 రోజులకు సరిపడే మందులు ఇక్కడ మన క్యాంపులో ఇస్తూ మళ్ళా ఇది ఇంతటితో ఆగిపోకుండా ప్రతి నెల కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. రొటీన్ గా జరుగుతుంది. వారు వచ్చిన పెన్షన్ డబ్బులు వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకుంటూ మందులు ఇక్కడ కావాల్సిన వాళ్ళకి ఈ నెలకు సరిపడే మందులు బీపీ కానీ, షుగర్ కానీ, ఈ అల్సర్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆ 2 రోజులు కూడా క్యాంపులకు వచ్చి ఆ కావాల్సిన ఏర్పాట్లు కానీ అన్ని చాలా చక్కగా పర్యవేక్షణ చేసి ఈ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి పేదవారికి ఈ యొక్క సంక్షేమం, ఈ యొక్క ఆరోగ్యం అందాలనే ఒక గొప్ప సంకల్పంతో మన గౌరవ సీఎం గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో ఆ ఉద్దేశాన్ని 100కు 100 పాళ్ళు వారి యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చి చక్కటి కార్యక్రమాన్ని మండలంలో చేసినందుకు గాను డాక్టర్